జై శ్రీమన్నారాయణ ఆరు వందల యాభై ఆరవనామము విష్ణు సహస్రనామములో నుంచి అరవై తొమ్మిదవ శ్లోకములో నుండి ఓ హరయే నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన శ్రీపరాశర భట్టురుస్వామివారి శ్రీచరణ అరవిందములకు నమస్కారము చేస్తూ శ్రీపరాశర భార్య శ్రీరంగేషపు శ్రీవత్సాం శ్రీమాన్ శ్రేయసే మే అస్ భూయసే ఓం హరయే ఓ శ్రీమన్నారాయణ సర్వపాపములను హరించేవాడివి హవిస్సులను స్వీకరించేటటువంటి వాడివి హరితవర్ణము కలవాడివి అయిన నువ్వు గోవర్ధనగిరిపైన శ్రీహరి అనే దివ్యమైన నామముతో ప్రతిష్ఠ కావింపబడి చేత పూజింపబడుతూ ఉన్నటువంటి వాడివి నువ్వు కదా ఓ శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే శరణువేడుకుంటున్నా ఓం హరయే ఏ నమ ఓం హరయే గోవర్ధనగిరిపైన శ్రీహరిగా ప్రతిష్ఠ కావింపబడి భక్తుల చేత ఆరాధింపబడుతూ ఉన్నటువంటి సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు మన హృదయమందిరములో వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో కిష్కింధకాండలో సుగ్రీవుడు దక్షిణ దిక్కులో సీతమ్మను వెతకటం కోసమని కొంతమంది వానర వీరులను పంపిస్తూ వారికి కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాడు ఇలా అంటూ ఉన్నాడు ఓ వీరులారా మీరు వృషభాకారములో ఉండేటటువంటి వృషభము అనేటటువంటి పర్వతాన్ని చేరుకోండి అక్కడ దివ్యచందన వృక్షాలు ఉంటాయి నతు నతూ తచ్చం దృష్టవ్యం కదాచన వాటిని చూడండి అంతేకాని ముట్టుకోవద్దు ఎందుకంటే ఆ చందన వృక్షాలను భయంకరమైనటువంటి గంధర్వులు కాపాడుతూ ఉంటారు ఓ వీరులారా అక్కడ శైలూషుడు గ్రామణి సిగ్రువు శుభ్రుడు బభ్రువు అనే ఐదు గంధర్వరాజులున్నారు అక్కడి వారంతా కూడా పుణ్యము చేసుకున్నటువంటి వారే వారు రవి సోమ అగ్నివపుష సూర్యునిలాగా కొంతమంది చంద్రునిలాగా కొంతమంది అగ్నిలాగా కొంతమంది ప్రకాశిస్తూ ఉంటారు వారంతా అక్కడే నివసిస్తూ ఉంటారు ఓ వీరులారా ప్రళయకాలములో అంతా నశించిన తర్వాత కొంతమంది అంటే స్వర్గాన్ని సాధించినటువంటి కొంతమంది పుణ్యాత్ములు అక్కడ నివసిస్తూ ఉంటారు వారు ఇతరులకు ఎవ్వరికీ కనిపించరు ఇక ఆ ఋషభ పర్వతాన్ని దాటితే పితృలోకం ఉంటుంది అది రాజధాని యమస్య యముడి రాజధాని ఏషా కష్టేన తమసావృత అక్కడ గాఢమైన అంధకారం ఉంటుంది అందుకని అక్కడికి మీరు వెళ్ళలేరు అక్కడ వెతకనూ లేరు ఓ వీరులారా ఇప్పుడు నేను చెప్పినంతవరకే వెళ్ళండి అంతవరకు అన్ని చోట్ల సీతమ్మ కోసమని చాలా జాగ్రత్తగా పరిశీలనగా వెతకండి ఇక ఆ పైన ఎటువంటి శక్యం వా నాతో గతిమతాం గతి ఎంతటి గమనశక్తి వారైనా సరే ఇకపైన వెళ్ళలేరు ఓ వీరులారా ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ జ్ఞాపకం పెట్టుకొని గతిం విదిత్వా వైదేహ్యా సన్నివర్తితుం అర్హత అంతటా సీతమ్మ కోసమని చాలా జాగ్రత్తగా వెతికి సీతమ్మ జాడ తెలుసుకొని రండి వెనక్కి యస్తు మాసాన్నివృత్త అగ్రే దృష్టా సీతేతి వక్ష్యతి మీలో ఎవరు నెలలోపల వచ్చి సీతమ్మను చూశాను అని చెబుతారో వారికి నాతో సమానమైన సుఖాలను భోగాలను ఇస్తాను ఇక వారికంటే నాకు ప్రియతరో నాస్తి సీతమ్మను చూశాను అని చెప్పినటువంటి వాడి కంటే నాకు ఈ లోకములో ఇష్టమైనటువంటి వాడు ఉండనే ఉండడు భవిష్యత్తులో కూడా ఓ వీరులారా మమ ప్రాణాత్ విశేషత సీతమ్మను నేను చూశాను అని వెనక్కి వచ్చి నాకు చెప్పినటువంటి వాడు నాకు నా ప్రాణాలకంటే ఎక్కువ ఓ వీరులారా కృత అపరాధో బహుశో భవిష్యతి సీతమ్మను నేను చూశాను అని వెనక్కి వచ్చి నాకు చెప్పినటువంటి వానరుడు వాడు ఒకవేళ చాలా అపరాధాలు చేసిన వాడిని నేను క్షమిస్తా ఎందుకంటే వాడు నాకు బంధువు కనుక ఓ వీరులారా మీ బలము మీ పరాక్రమాలు చాలా గొప్పవి నాకు తెలుసు అవన్నీ మీరందరూ చాలా మంచివారు సీతమ్మను వెతకటములో మీరు సర్వ విధాలుగా ప్రయత్నం చేయాలి అని సుగ్రీవుడు వానరవీరులను దక్షిణం వైపు పంపించి ఇక ఇంకొక వీరుడిని వానరవీరుడిని సుషేనుడిని పిలిపించాడు ఆ సుషేనుడు తార తండ్రి అంటే సుషేనుడు తన మామగారు సుషేనుడిని సుగ్రీవుడు పిలిపించి సుషేనుడికి ఎదురుగా వెళ్ళి దగ్గరగా వెళ్ళి రాజు అయినటువంటి సుగ్రీవుడు అబ్రవీత్ ప్రాంజలి వాక్యం అభిగమ్య ప్రణమ్యచ అంజలి ఘటించి ప్రణామము చేసి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కపిశ్రేష్ఠ సుషేనా మీరు ముందు ఉండి ఇంకా రెండు లక్షల వానరులను తీసుకొని అంతేకాకుండా మహర్షి కుమారుడైన కపిని తీసుకొని ఆయన తమ్ములను కూడా తీసుకొని సీతమ్మను వెతకటము కోసమని ప్రతీచీం ఆదిశద్దిశం పడమటి దిక్కుకు వెళ్ళండి అంటూ సుగ్రీవుడు రామలక్ష్మణుల ఎదురుగానే కొంతమంది వానర వీరులను దక్షిణం వైపు పంపించి పడమటి వైపు పంపించటము కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రస్వామిని మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథాశ్రవణము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రామ హే హే రామా హే సీతారామా అరవై తొమ్మిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి కాళనేమి నిహా సౌరి

त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जयश्रीमन्नारायण ॐ हरये नमः नमः ॐ हरये नमः